హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ స్టార్ట్ అవుతుందండి చెర్రీ వేసిన డ్రాయింగ్ తోటి. ఫెస్టివల్ దగ్గరలోనే ఉంది కదండి, అందుకనే టీచర్స్ పిల్లలందరితో ఇలా యాక్టివిటీస్ చేయించారు. అందులో భాగంగానే చెర్రీ కూడా ఈ పార్ట్ని డ్రా చేసిందండి. తను వేసిన ఈ డ్రాయింగ్ ఎలా ఉందో, మీ అందరికీ నచ్చిందో లేదో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే తను డ్రాయింగ్ వేస్తున్నప్పుడు నాకైతే వీడియో షూట్ చేయడం కుదరలేదండి, ఎందుకంటే నా మొబైల్లోనే తను ఆన్లైన్ క్లాసులు వింటుంది. ఈసారి తను ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు మీకు తప్పకుండా షూట్ చేసి షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము కబోర్డ్లోంచి తీసి సర్దుతున్నామండి. నెలకు ఒకసారన్నా సరే ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఇవన్నీ కూడా చెర్రీయే తీసేసి ఆర్గనైజ్ చేసేస్తుందండి. ఇవన్నీ కూడా తను సర్దిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రతిదీ కూడా వేటికవే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అలాగే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నీట్గా సెపరేట్ చేసి ఆర్గనైజ్ చేస్తుందండి. మీకు చూపిస్తాను తను మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత. అలానే నేను నైకా నుంచి కానీ పర్పుల్ నుంచి కానీ ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు ఆ వచ్చే బాక్స్లు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలాగ ఏమైనా వేసుకోవడానికి ఉపయోగించుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చెర్రీ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసింది. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా సర్దడం. అలాగే చెర్రీ మీ అందరికీ కూడా ఒకటి చెప్తుందంట, వినండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బాయ్. తర్వాత ఇంటికి ఆరెంజెస్ వస్తే తీసుకున్నామండి, 3 కేజీలు 100. పిల్లలు ఎలానే ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి జ్యూస్ చేసి ఇద్దామని చెప్పి తీసుకున్నాము. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది మన హెల్త్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది కనుక మన స్కిన్కి చాలా మంచిది, అలాగే పొటాషియం ఉంటుంది. ఈ ఆరెంజెస్ డైలీ తీసుకోవడం వల్ల మన హార్ట్ని హెల్తీగా ఉంచుతాయండి. అలాగే మనం ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు ఇందులో షుగర్ ఏది కూడా కలపకుండా డైరెక్ట్గా ఇలా తీసుకోవడమే మంచిదండి, అప్పుడే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ అవి కూడా పోకుండా ఉంటాయి. తర్వాత ఆఫ్టర్నూన్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా చెల్లి వాళ్ళ పిల్లలది బర్త్డే ఫంక్షన్ అండి. వీళ్ళిద్దరూ కూడా ట్విన్స్. వీళ్ళిద్దరు నేమ్స్ వచ్చి జాయ్సీ డాలీ. ఈ వెనకాల కనిపిస్తుంది మా చెల్లి, ఈ పక్కన కనిపిస్తుందేమో మా తమ్ముడు. వీళ్ళ డాడీ అయితే ఇక్కడ లేరండి, యుఎస్లో ఉన్నారు. అలాగే ఇక్కడ కేక్ చూడండి ఎంత బాగుందో, అంతే టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. వీళ్ళ పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను.
జాయ్సీ డార్లీ వాళ్ళ డాడీ అయితే ఆన్లైన్లో అక్కడ నుంచి యుఎస్ నుంచి వాచ్ చేస్తున్నారండి. నేను కేక్ తినిపిస్తూ తనతోనే మాట్లాడుతున్నాను ఇక్కడ. అలానే ఇక్కడ వీళ్ళ ఫ్రాక్స్ చూడండి, చాలా బాగున్నాయి. వీటిని కళామందిర్లో తీసుకుందంటండి, చాలా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితేని. అలాగే ఎండింగ్లో నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను, వాటిని కూడా మిస్ కాకుండా చూడండి.